హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాషా టైలర్స్ ఈ రోజు వచ్చేసి ఏంటంటే ఎలస్ట్రిక్ గురించి ఉంటుంది అనమాట ఈ వీడియో అండి ఎలక్ట్రిక్ అనేది ఎగ్జాంపుల్ నైట్ పాయింట్స్ ఉంటాయి లేదంటే ప్లాజా పాయింట్స్ ఉంటాయి మిడ్ డే అలాంటివి ఉంటాయి కదా వాటికి సంబంధించిన ఎలస్ట్రిక్ అనేది ఏ సైజ్ వరకు ఎంత పెట్టుకోవాలనే దాని గురించి చూడదండి ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ఫోర్ సైజ్ నడువు అనుకోండి వాళ్ళకైతే మనం ఎంత లెంత్ తీసుకోవాలి అది ఎలాస్టిక్ అది స్ట్రచ్లు అది సాగేదాన్ని బట్టి తీసుకోవాల్సి వస్తుంది అనమాట అది ఏ సైజు వారికి ఎంత తీసుకోవాలి అది వెడల్పులు బట్టి సన్నదాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట అదైతే క్లుప్తంగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది అనమాట ఓకేనా అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు నచ్చినట్యితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఎలాస్టిక్ బొందు గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఒక సిస్టర్ నన్ను అడిగారు అన్నయ్య ఎలాస్టిక్ ఎవరెంతకు పెట్టాలి అని ఒక సిస్టర్ అని అడిగారు ఎలాస్టిక్ వేస్తే మంచిదా మనకి బొందు వేస్తే మంచిది ఒకవేళ అది ఎవరికి వేయాలి ఎవరికి వేయకూడదు వీటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం ఎందుకంటే తరచూ లేడీస్కి లేచిన దగ్గర నుంచి ఇలాంటివి అవసరం పడుతూ ఉంటాయి బొందులు ఎలాస్టిక్ ఇవి చాలా చాలా అవసరం పడుతూ ఉంటాయి ఇవి మనకి అసలు ఎలాస్టిక్ వేస్తే ఎలా వేయాలి అది మనకి కరెక్ట్గా ఎలా అయితే మనకి నడుముకి సరిపోతుంది ఒకవేళ అది కాకుండా బొంద అయితే మనం ఎలా మంచిగా ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి మనం చెప్పుకుందాం అయితే ఇప్పుడు చాలామంది పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే బొందు కట్టుకోలేరు అనమాట బొందు కట్టుకోలేక ఇబ్బంది పడుతుంటారు ఇక ట్రెండిగా ఇప్పుడున్న పిల్లలైతే జెంట్స్ అయినా లేడీస్ అయినా కూడా ఎలాస్టిక్ లేని బొందు కట్టుకోవాలంటే అసలు వాళ్ళకి బొందు ముడి కూడా రాదనమాట ఇప్పటి వాళ్ళకి బొందు వేయడం కూడా రాదు అప్పటి వాళ్ళు మామూలుగా ఉన్నా కూడా వేసుకునేది ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి కూడా పెద్దగా అయితే అవుతారు కానీ వేసుకోవడం రాదు ఎందుకంటే ప్రతి రెడీమేడ్ కూడా ప్రతిదీ కూడా ఏదైనా కూడా ఎలాస్టిక్తోనే తయారవుతుంది అనేది లేదనమాట అప్పుడు మనం ఏం చేయాలంటే ఎలాస్టిక్ వేసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి అసలు దీనికంటే ఇది గట్టి ఐదు గట్టి అంటే మనకు బొందే అండి ఎందుకంటే దీనికి ఉన్న పటుత్వం దీనికి ఉండదు కాకపోతే ఇది ఏంటంటే మనకి ఇది కట్టుకునే వాళ్ళకే అలవాటు అండి కట్టుకునే వాళ్ళకి ఇది ఏమవుతుందంటే ఇది మంచిగా అనిపించదు ముడి జారిపోవడం లేకపోతే వాళ్ళు ఎప్పుడన్నా తీసుకున్నప్పుడు మళ్ళీ ముడి వేసుకోవాలంటే ఇబ్బంది పడడం చిన్నపిల్లల గురించి చెప్తున్నానండి చిన్నపిల్లల గురించి చెప్తున్నాను నేను పెద్దవాళ్ళ గురించి కాదు అలా ఇబ్బంది పడుతూ ఉంటారు అందువల్ల మనం ఏం చేయాలంటే ఎక్కువగా ఎలాస్టిక్ పెట్టడానికి ట్రై చేయాలి అయితే ఇప్పుడు ఈ ఎలాస్టిక్ పెడితే ఎంత చిన్నవాళ్ళకి ఎంత అనేది మీకు ఒక డౌట్ రావచ్చు అయితే నేను దాని గురించే నేను మీకు చెప్తాను అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం నడుము కొలుచుకోవాలి నడుము కొలవాలంటే ఎలా మనం ఎక్కడికైతే తొడుగుతున్నామో పాయింట్ అయినా ఏదైనా కూడా ఎక్కడైతే మనకు ఆగిపోతుందో కొంతమంది ఏంటంటే పొట్ట మీదకి తొడుగుతుంటారు కొంతమంది పొట్ట కిందికి తొడుగుతూ ఉంటారు అలాంటి కొలత తీసుకోవాలి మనం పొట్ట మీదకి తొడిగేది పొట్ట మీద కొడవ కొలత తీసుకోవాలి పొట్ట కిందికి వాళ్ళు దాని పొట్ట కిందికి కొలత తీసుకోవాలి ఇప్పుడు అలా తీసుకున్న తర్వాత మనకి ఏమవుతుంది కొలత వచ్చేసి మనకి ఒక ఇరవై ఉందనుకోండి ఇరవై ఉంటే మనం ఏం చేయాలో తెలుసా పదే కట్ చేయాలి పది కట్ చేస్తే ఏమవుతుందంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది కొంతమందికి ఏంటంటే కొద్దిగా ఒత్తుకుపోయినా కూడా చారలు అనేవి పడుతూ ఉంటాయి ముడతలు ముడతలుగా చర్మం రావడం ఎర్రగా మారిపోవడం కొద్దిగా జర్నీ చేసినా కూర్చొని లేచినా ఇబ్బందిగా ఉండడం ఆ ఎలాస్టిక్ ఒత్తకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎనిమిది ఇంచలే తగ్గించాలి ఇంకా కొంతమందికి ఓ గ్యాస్ ఉన్న వాళ్ళకి కొంచెం ఉబ్బసం అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇంకా ఈ ఎలాస్టిక్స్ వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇంకొక రెండు ఇంచెలు తగ్గించుకోవాలి మొత్తం మినిమం మీద ఒక ఆరు ఇంచులు తగ్గించుకుంటే మినిమంగా ఉంటుంది కాకపోతే ఏమవుతుందంటే ఈ ఎలాస్టిక్కి ఏంటంటే మనం ఒకసారి వేసుకున్న తర్వాత విప్పిన తర్వాత మళ్ళీ ఉతికి పడ్డ తర్వాత మళ్ళీ రెండోసారి వేసుకునేసరికి మనకు హాఫ్ ఇంచు తేడా వస్తుంది అనమాట ఎలాస్టిక్ సాగిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ మందం అంటే ఇప్పుడు మీరు పది పెట్టుకుంటే అది పదిన్నర అవుతుంది తర్వాతకి కుట్టుకున్న కుట్టుకునేటప్పుడే మనకు ఆటోమేటిక్గా పదకొండు అవుతుంది తర్వాత తొడిగిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పెరిగి మళ్ళీ పదకొండున్నర అవుతుంది అలా మళ్ళీ ఇంకొకసారి వేసుకొని రెండు మూడు సార్లు మనం లూజ్ చేసుకుంటే అప్పటికి పన్నెండు అవుతుంది అలా మనకి తొడిగి విప్పి తొడిగి విప్పిన లోపల మనకి ఒక ఎలాస్టిక్ వచ్చేసి మూడు మూడు ఇంచల దాకా మనకి ఈ యొక్క సాగే గుణాన్ని కోల్పోతుందనమాట అందువల్ల మనం ఏం చేయాలంటే దీన్ని కరెక్ట్గా వేయడానికి ట్రై చేయాలి మినిమం ఇరవై ఉంటే మనం పది వేసుకోవాలి ముప్పై ఉంటే అలా పది తీసేసి ఇరవై వేసుకోవాలి నలభై అనుకోండి నలభైలో పది తీసేసి ముప్పై వేసుకోవాలి అలా మనం ఇవి మార్చుకుంటూ ఉండాలన్నమాట ఈ కొలత అనేది మనం మారుస్తూ ఉండాలి అలా చేసుకుంటే ఇక ఈ ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది ఉండదు అందువల్ల ఎలాస్టిక్ ఏంటంటే చిన్నపిల్లలకి ఎక్కువగా వాడాలన్నమాట వాళ్ళు చిన్నపిల్లలకి ఎక్కువగా వేయడానికి ట్రై చేయాలి అది కూడా దీంట్లో నార్మల్ దొరుకుతుంది కాటన్ దొరుకుతుందండి అది ఓన్లీ ఇట్లా అంటే సాగిపోతుంది అది ఇంకా బాగుంటుంది అది డ్రాయర్లకి వాటికి ఇటు చిన్న పిల్లలకి వాడుతూ ఉంటారు చూడండి అండి కాటన్ అంటే మనకి వెనకటి వెనకటి రోజులలో పెటికోట్స్ కుట్టేది చూడండి జెంట్స్ లేడీస్ లోన బనీన్లు వేస్తుంటారు చూడండి కాటన్ క్లాత్ అలాంటి ఎలాస్టిక్ కూడా వస్తుంది అనమాట అది దానివల్ల ఏంటంటే అది చాలా బాగుంటుంది అది ఏంటంటే కొంచెం మంచిగా సాగే గుణం ఎక్కువగా ఉంటుంది కాకపోతే అది తొందరగా ఫెయిల్ అవుతుంది అనమాట అవి ఏంటంటే కొద్దిగా స్టెప్కి ఒక ఒక నాలుగైదు సార్లు వేసుకున్నా పర్లేదు అనుకునే వాటికి అవి వాడుకోవాలి ఇంకా కొంచెం కంపెనీ కావాలనుకుంటే ఇక ఇలాంటి ఎలాస్టిక్ చిన్నది అంటే హాఫ్ ఇంచు వన్ ఇంచు ముప్ప ఇంచు ఇంచా ఇంచెం బావు ఇంచన్నర ఇంచుల దాకా కూడా మనకి ఈ యొక్క ఎలాస్టిక్ అనేది ఉంటుంది ఇది చూడండి ఇంచన్నర అనమాట ఇది దేనికి వాడాలి ఇప్పుడు ఇది కూడా చెప్తాను ఇక మామూలు ఉన్నాయి చూడండి చిన్నవి ఎంత ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు మందం అవి డ్రాయర్లకి వాడుతూ ఉంటారు ఇంకా హాఫ్ ఇంచ్ ఏం చేస్తూ ఉంటారు అవి పాయింట్లకి వాడుతూ ఉంటారు ఏది నైట్ పాయింట్లకి వాటికి ఇటుకి వాడుతూ ఉంటారు ఆ వన్ ఇంచ్ వచ్చేసి ఘాగ్రాలకి చుడీదార్లకి వాటికి ఇటుకి వాడుకోవచ్చు ఇవి ఇవేంటంటే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఏంటంటే మిడ్డీస్కి వాడాలన్నమాట ఎక్కువగా మిడ్డీస్కి వాడితే చాలా బాగుంటుంది మిడ్డీస్కి పెట్టడం వల్ల ఇది ఏమవుతుందంటే ఈ వెడల్పే ఎక్కువగా తొడగాలంటే చిన్నది ఏంటంటే ఒత్తికిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇలా వెడల్పుగా తొడగడం వల్ల ఇది ఏమవుతుందంటే అక్కడ మీకు ఘాట్లు పడే దగ్గర కొంచెం తక్కువగా ఈ వెడల్పు ఆఫ్ చేస్తుందనమాట అందువల్ల మనం ఏం చేయాలంటే ఇలా వెడల్పుదే వేయడానికి ట్రై చేయాలి అన్నిటికి ఇచ్చు మిడ్డీలకైనా చూడీదార్లకైనా ప్రతి వాటికి పిల్లలు ఏదైతే పైజామాలు కుర్తీలు పైజామాలు వేస్తుంటారు చూడండి అలాంటివి ప్రతిదీ ఏదైనా కూడా అలాంటి వాటికి ఎలాస్టిక్ వేయడానికి ట్రై చేయాలి ఇక ఎలాస్టిక్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాము నెక్స్ట్ వచ్చేసి బొందు గురించి మాట్లాడుకుందాం ఈ బొంద్ అనేది ఏంటంటే చాలా గట్టితనం ఉంటుంది ఎందుకంటే మనం ఏ పాయింట్లో అయితే తీసి క్లాత్ కుడతామో ఆ పాయింట్ క్లాత్ కాబట్టి ఇది ఒక అంచు మీద మనం కుడతాం కాబట్టి చాలా స్టిఫ్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది అనమాట ఇది బాగా కట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకి చాలా తేలిక ఇది దీన్ని మనం ఏ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి ఉన్న క్లాత్తోనే కుట్టుకోవచ్చు దీనివల్ల మనకి కలిగే లాభాలు ఏంటంటే పాయింట్ ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు ఇది ఉంటుంది కానీ ఎలాస్టిక్ ఉండదు ఎనాస్టిక్ పాయింట్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండదు ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది పాయింట్ అయినా చినిగిపోతుంది కానీ మనం పాయింట్లో నుంచి ఒక పక్కకు తీసిన క్లాత్ మాత్రం ఎప్పటికి కూడా చినగదు అందువల్ల మనం పొందు కూడా చూసి అంటే కొంచెం అలవాటు చేయాలి పిల్లలకు కూడా మనం ఏం చేయాలంటే బొంద్ అనేది అలవాటు చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా ఎలాస్టికే ఉండాలి అని అయితే ఏం లేదు బొందు కూడా అలవాటు చేస్తూ ఉండాలన్నమాట అప్పుడు వాళ్ళకి ముడి వేయడం కూడా నేర్పిస్తే ఏంటంటే అమౌంట్ కొంచెం మిగిలేదే చూసుకోవాలండి ఇది ఏంది ఒక రోజుతో పోయేది కాదు ఎలాస్టిక్ అనేది ఎప్పుడూ ఉంటుంది ఒక ఎలాస్టిక్ మీటర్ వచ్చేసి మనకు పది రూపాయలు దాకున్నా కూడా ఒక్కొక్క పా ఒక్కొక్క పాయింట్కైనా దేనికైనా టూ మీటర్స్ తీసుకోవాల్సి వస్తుంది ఒక టూ మీటర్స్ తీసుకుంటే ఒక మూడు పాయింట్లకు వస్తుంది అనుకోండి మినిమం అలా అయినా కూడా మనకి అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది సమయానికి మనకి ఈ ఎలాస్టిక్ అనేది ఉండకపోతే మనం ఇబ్బంది పడాలి కదా అందువల్ల పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ బొంద్ అనేది స్టాండర్డ్ ఒక రూపాయి కూడా ఖర్చు ఉండదు ఇలా బొందు కుట్టుకొని వేసుకుంటేనే చాలా బాగుంటుంది పాంటికైనా చుడీదారికైనా ఘాగ్రాకైనా ఫుల్ లంగాకైనా దేనికైనా నడుముకి సంబంధించిన ప్రతీది దేనికైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇది ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఓల్డ్గా మనం ఏదైతే వాడతామో అదే మంచిగా ఉంటుంది నాణ్యతగా ఉంటుంది ఇప్పుడు వచ్చినాయి ఏంటంటే ఇవి ఒక రూపాయి పోయినా కూడా మనకేంటంటే ఇవి ముడతలు తేలుతూ ఉంటాయి అనమాట తర్వాతకి ఫెయిల్ అవుతుంది మళ్ళీ దాన్ని తీయాలంటే కుట్లన్నీ విప్పాలి మళ్ళీ కొత్తది వేసుకోవాలి ఆ ఇంట్రెస్ట్ లేక కొత్త కొత్త డ్రెస్సులు కూడా పక్కకు వేస్తూ ఉంటారు అందువల్ల నేను ఏం చెప్తున్నానంటే ఒకవేళ ఎలాస్టిక్ పోయినా కూడా మీరు అది తీసేసి బొందు కుట్టుకొని దానికి వేసుకోవడానికి ట్రై చేయండి అలా బాగుంటుంది అయితే ఈ నడుము కొలత చెప్తాను చూడండి ఇప్పుడు మీరు మినిమం వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మినిమం వచ్చేసి ఇరవై ఉందనుకోండి పది ఇంచలు తగ్గించుకోండి బాగా ఒక్కకపోద్ది అంటే ఎనిమిది ఇంచలు తగ్గించుకోండి తగ్గించుకుంటే ఎంత పన్నెండు పెట్టాలి అంటే ఇలా పన్నెండు పెడితే మనకి ఈ నడుము ఈ సాగే దాని మీద మనకి సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇరవై నాలుగు ఉంది ఇరవై నాలుగు ఉంటే దాంట్లో నుంచి పది తీసేస్తే ఎంత పద్నాలుగు అయితే మనకు బాగా ఒత్తుకుంటుందంటే పదహారు పెట్టేసుకుందాం ఇక్కడ దాకా ఇలా ఇలా మనం పెట్టేసి ఇక్కడ దాకా కట్ చేస్తే ఈ నడుము చూడండి ఇది మనకి సాగేదాకా చాలా పెద్దగా వస్తుందన్నమాట ఇలా అయితే మనం కుట్టేటప్పుడే కొంచెం మనకి ఇక్కడ ఇలా ఉన్నది ఏమవుతుందంటే ఇలా అవుతుంది కొంచెం సాగుతుంది ఎందుకంటే క్లాత్ దీని చుట్టూ వస్తుంది కాబట్టి ఆ క్లాత్ స్టిఫ్నెస్ అనేది దీన్ని కొంచెం సాగ కాటన్ క్లాత్ అయినా పాలిస్టర్ క్లాత్ అయినా అలా సాగ అనమాట అందువల్ల మనం ఏం చేయాలంటే దీన్ని కొంచెం టైట్గా తొడగడానికి ట్రై చేయాలి చూసారు కదా ఈరోజు మనం ఈ యొక్క బొందులు వల్ల లాభాలేంటి నష్టాలు ఏంటి మనకి ఎలాస్టిక్ వల్ల లాభాలేంటి నష్టాలేంటి మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పానండి నేనైతే ఇలాగే వాడుతూ ఉంటాను ప్రతి దానికి ఎవరికి పెద్దవాళ్ళకి మ్యాక్సిమం కూడా బొందులు వేయమనే చెప్తూ ఉంటాను ఎందుకంటే బొందుకున్న నాణ్యత దీనికి ఉండదని ఫస్టే చెప్తాను ఇది ఫెయిల్ అయినా కూడా మనకి తర్వాత వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుందని కూడా చెప్తూ ఉంటాను అందువల్ల మనం మార్చుకునే విధానం మార్చుకునే పద్ధతి అనేది మనకి రా కాదు కాబట్టి ఎక్కువ శాతం బొందులకు పెట్టడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి అయితే మనం ఏం చేయాలంటే ఇక ఇది అలవాటు చేసుకుంటే ఇంకా ది ఎలాస్టిక్ మీద అంతగా మనకి అవగాహన అవసరం లేదు దాన్ని ఎలా మనం చేసుకోవాలో కూడా అవసరం లేదు అయితే ఇది కూడా నేను మీకు కొలతలు చెప్పాను కదా ఒకవేళ ఇదే కావాలనుకుంటే ఈ కొలతల ప్రకారం మీరు పెట్టుకున్న సరిపోతుంది చూశారు కదా ఈరోజు వచ్చేసి మనం ఎలాస్టిక్ బొందు గురించి మనం ఎలా మాట్లాడుకున్నాము ఇలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్లో అడుగుతూ ఉండండి ఖచ్చితంగా మీ కామెంట్కి నేను వీడియో రిప్లై ఇస్తాను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాత వాళ్ళైతే కామెంట్ చేయండి మంచిగా